నా పేరు కేవీఎల్ గణేష్. నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అనకాపల్లి మండల ప్రెసిడెంట్ని. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన ఆ కార్యక్రమంలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి 16374 ఉపాధ్యాయ పోస్టుల్ని నింపుతూ మొట్టమొదటి మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం నిజంగా ఎంతోమంది నిరుద్యోగ టీచర్స్కి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు కూడా చాలా ఒక శుభదినం. గత 5 సంవత్సరాలుగా కూడా ఎటువంటి టీచర్ పోస్టులని రిక్రూట్మెంట్ లేక అనేక విధాలుగా పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో కొన్ని లక్షల మంది పిల్లలు వేరే ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు షిఫ్ట్ అవ్వడం జరిగింది టీచర్ పోస్టులు ఫిల్ చేయక. అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవో వలన కూడా అనేక వేల పోస్టులు రద్దయ్యి ఈరోజు గవర్నమెంట్ పాఠశాలల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైన ప్రస్తుత తరుణంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనుకున్న ఆయన చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటి సంతకం ఈ మెగా డిఎస్సి మీద పెట్టడం నిజంగా చాలా శుభ సూచకం. దీన్ని అన్ని విధాలుగా కూడా మేము చాలా స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఉమామహేశ్వరరావు అండి. ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అనే నానుడి మనకు తెలుసు. మనకి ఈ భారతదేశం గురువులకి పెట్టింది పేరు. ఈ భారతదేశం ప్రపంచ గురువుగా అనేక సంవత్సరాల నుంచి మరి ప్రాచీన కాలం నుండి వర్ధిల్లుతోంది. అలాంటి భారతదేశంలో ఉన్న ఒక ప్రధానమైన రాష్ట్రం, అక్షర క్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపాధ్యాయులు లేక గత 5-6 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఉన్న అరకొర ఉపాధ్యాయులను కూడా మరి జీవో నెంబర్ 117 అనే ఒక అసందర్భమైన జీవోనిచ్చి ప్రాథమిక పాఠశాలని రద్దు అయ్యేలాగా గత ప్రభుత్వంలో మరి జరిగింది. ఇప్పుడు వచ్చిన మన ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే మన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మిగిలిన వారు అందరూ కలిసి పెద్ద మనసుతో మేము వచ్చిన వెంటనే 117 జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా ఉపాధ్యాయ లోకం అంతా ఈ జీవో నెంబర్ 117 రద్దు చేసి మా పోస్టును తిరిగి మాకు ఇస్తే ఇవాళ ప్రాథమిక పాఠశాలలో అతి పూరైన పిల్లలందరికీ చక్కని పాఠాలు చెప్పుకునే అవకాశం మాకు వస్తుంది. అందుకు మేము వారికి రుణపడి ఉంటాం. ఇక ప్రధానమైన విషయానికి వస్తే, మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి అని ఏదైతే చెప్పారో ఆ డిఎస్సి మీద మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తొలి సంతకాన్ని చేయడం మాకు చాలా ఆనందదాయకం ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు నిరుద్యోగులకు శుభ సంకేతం. ఇది మా అందరికీ ఆనందదాయకం. ఎందుకంటే 16400 పోస్టులు అంటే ఈ మన రాష్ట్రంలో, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మెగా డిఎస్సీలు అనుకునే వాళ్ళం, ఇవాళ విడిపోయిన మన ఆంధ్రప్రదేశ్లో 16400 పోస్టులు చాలా ఎక్కువ పోస్టులు అండి. ఈ పోస్టులో కేవలం ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్లు కాకుండా మోడల్ స్కూల్స్, ప్రిన్సిపల్స్, పీజీటీలు, టీజీటీలు ఏ రంగాన్ని విడిచిపెట్టకుండా దూరదృష్టి గల ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లోని అన్ని పోస్టుల్ని ఫిల్ చేయడం కోసం అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు. ఈ నోటిఫికేషన్ కానీ ఖచ్చితంగా అమలు జరిగి సాధ్యమైనంత త్వరగా వస్తే మేము స్ట్రెంత్ని విపరీతంగా పెంచుతామండి. పాఠాల్లో చెప్పవలసిన ఉపాధ్యాయుడే స్కూల్స్కి అవసరం. ఉపాధ్యాయుడు ఉంటే చెట్టు కింద పాఠం అని చెప్పైనా సరే మనం గొప్పగా బతకవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు, ఇప్పుడున్న చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు చెట్టు కింద పాఠాలు నేర్చుకుని కూడా ఐఏఎస్లు అయ్యారండి. కాబట్టి ఉపాధ్యాయుడే ఈ విద్యా వ్యవస్థకి మూల స్తంభం, పట్టుగొమ్మ. అలాంటి ఉపాధ్యాయుల్ని పోస్టుల్ని భర్తీ చేస్తున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.